నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జాతీయ కార్యవర్గ సభ్యులు అట్లాగే మన హుజూరాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు శ్రీ మొలుగూరి భిక్షపతి గారు అట్లాగే శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు భాజపా రాష్ట్ర నాయకులు వారితో పాటు అశ్వత్థామ రెడ్డి గారు बीजेपी राष्ट्र नायक अलागे आरटीसी तेलंगाना मजदूर गौरव अध्यक्ष मजदूर संघ अट्लागे माजी मीडिया इंचार्ज मन सुधाकर शर्मा गारू उ इपड़ ఈటల రాజేందర్ గారిని మాట్లాడవాల్సిందిగా కోరుతున్నా. గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద అదే పనిగా కేసీఆర్ గారు వారి మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు విషంగక్కే ప్రయత్నం చేస్తున్నారు. పాడిందే పాడమన్నట్టుగా అబద్ధాల ప్రచార హోరును సింగరేణి కార్మికులని ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ప్రజానికానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా నేను సవాల్ చేసిన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం గడ్డ మీద నుంచి భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా నేను ఇక్కడ హామీ ఇచ్చిపోతున్నా సింగరేణి కాలరీస్ సింగరేణి సంస్థని ప్రైవేట్ పరం చేసే ఆలోచన మాకు లేదు. ఉన్నంతలో అక్కడక్కడ మూతబడ్డ కంపెనీలు ఉంటే ఇవాల ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే రామగుండం ఎరుల కర్మాగారానికి 6000 కోట్ల పైచిలుకు ఇచ్చి అతి తక్కువ కాలంలో దాన్ని పునరుద్ధరించి ఎరువుల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి కేంద్రంగా రామగుండంని తీర్చిదిద్దిన మా ప్రభుత్వం మీరు ఎట్లా ఆ మాట అంటారని చెప్పి చెప్పినారు. వారే స్వయంగా అన్న మాట ఏంటంటే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వాంది 49% వాటా కేంద్ర ప్రభుత్వాంది కానీ ఏనాడు కూడా సింగరేణి విధి విధానాల్లో గాని సింగరేణి పాలసీ మ్యాటర్లు గాని పెద్దగా ఇన్వాల్వ్ అయిన సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది చూసుకుంటుంది కదా ముందుకు తీసుకుపోతుంది కదా అని చెప్పి అనుకుంటాం తప్ప ఎక్కడ కూడా మేము పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు. మరి మా రోలే లేనప్పుడు ఎట్లా ప్రైవేటైజ్ చేస్తారని చెప్పి మీరు అంటారనేటువంటి ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటైజేషన్ అని కొన్ని వందల సార్లు మాట్లాడుతున్న మాటకు నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎక్కడంటే అక్కడ సింగరేణి ప్రైవేటైజేషన్ కావట్లేదు అన్న దాని మీద మీరు చేస్తున్న ఆరోపణల మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎప్పుడొస్తారో ఎక్కడికి వస్తారో డేట్ నిర్ణయించండి ప్లేస్ నిర్ణయించండి మీరు ఎవరినైనా పంపండి నేను దాంట్లో పాల్గొన సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ యాక్ట్ దానికి కమిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రెస్ మిత్రులో లేకపోతే మాలాంటి వాళ్ళమో ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్లకు పోతే ఎవరూ ఇస్తలేరు సమాచారం. ఫోన్లు మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇవాళ ఆర్టీఏ యాక్ట్ అదొక అలంకార చట్టం అయిపోయింది, అలంకార సంస్థ అయిపోయింది తప్ప
అది ఎక్కడ కూడా క్రియాశీలకంగా పనిచేస్తలేదు. వీళ్ళు మన సింగరేణి కంపెనీ లిమిటెడ్ నుంచి వెళ్ళి ప్రజా సంబంధాల విభాగం అని చెప్పి ఒక నోటీస్ చేశారు. ప్రజా సంబంధాల విభాగం అని చెప్పి ఒక నోటీస్ చేశారు. దాంట్లో ఎంత బాగా మాట్లాడతారంటే లాస్ట్లో మీకేమైనా సమాచారం పొందవలసిన వారు కంపెనీ సెక్రటరీని కానీ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ సంప్రదించవచ్చునని చెప్పి యజమాని తెలిపింది. సిఎండి గారే ఫోన్ ఎత్తారు, కంపెనీ సెక్రటరీ గారు ఫోన్ ఎత్తారు, కంపెనీ మేనేజ్మెంట్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరన్నా సింగరేణికి సంబంధించిన సమాచారం గురించి ఫోన్ చేస్తే మమ్మల్ని అడగకండి సార్, మేము ఇవ్వలేం సార్. ఒకవేళ మీరు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు, మీ ఫోన్ ట్యాప్లో ఉంటాయి, మీ ఫోన్ ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి, మాకు ఫోన్ వచ్చినట్టుగా ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి వాళ్ళు భయపడే పరిస్థితున్నారు. నేను స్టేట్గా అడుగుతా ఉన్నా మళ్ళొకసారి, మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఇప్పటి ముప్పటిగా కోల్ మైన్స్ ని అలకేట్ చేసిండు ప్రైవేట్ కంపెనీలకి. ఇంత పెద్ద ఎత్తున సంపదని ప్రైవేటులకు కట్టబెట్టేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిండ్రు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రద్దు చేసింది. రద్దు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ చేసింది. 1957 MMDR యాక్ట్, మేజర్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ని వాళ్ళు దాన్ని సవరించారు. సిఎంఎస్పి కింద సవరించి వాళ్ళు ఏం చేసినారు, బొగ్గు గనులు కోల్ మినిస్ట్రీ కింద ఉండేటువంటి మేజర్ మినరల్స్ కాబట్టి వీటిని ఒక పద్ధతి ప్రకారం వేయాలని చెప్పి ప్రభుత్వపరమైన సంస్థలు ఏమైనా ఉంటే వాటికి దరఖాస్తు చేసుకుంటే 14% వచ్చే రెవెన్యూలో ప్రభుత్వాలు కనుక చెల్లిస్తే నామినేషన్ ఇచ్చే పద్ధతి ఒక పద్ధతి అని చెప్పి చెప్పినాం. క్యాపిటల్ మైన్ సిస్టమ్ అని చెప్పి చెప్పినాం. అదేవిధంగా ఎవరు దరఖాస్తు చేయకపోతే మిగిలిన మైన్స్ ఏవైతుంటాయో వాటిని ఓపెన్ యాక్షన్లో పాడేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి కనీస అర్హత ఏంటంటే అర్హత కలిగి ఉండి 4% ప్లస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రెవెన్యూస్లో 4% మినిమం పే చేయాలనేటువంటి రాయల్టీ పే చేయాలని దాంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2015 చట్టం వచ్చిన తర్వాత మన సింగరేణి కోల్ మైన్స్ ఇతర రాష్ట్రాలు కూడా దరఖాస్తు చేసుకున్నది. అందులో ఒకటి న్యూ పాత్ర పద ఒరిస్సా. ఈ కొత్త చట్టం రాకుండా ఉండి ఉంటే మనం అక్కడ పోయేవాళ్ళం కాదు. ఇవాళ దాదాపుగా ఈ మొత్తం సింగరేణి నిల్వలు ఈ రాష్ట్రంలో 1,200,000,000 టన్నులు ఉందనుకుంటే ఇవాళ మనకు న్యూ పాత్ర పద మైన్ ఒక్క మైన్ కెపాసిటీ దాదాపు 750 నుంచి 800 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పి అది ఆ రిపోర్టు ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇవ్వబోతున్నా. న్యూ పాత్ర పద కానీ అదేవిధంగా నైని బ్లాక్ కానీ తాడిచెర్ల మైన్ ఇన్ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా వాటి కెపాసిటీ ఎంత, వాటి తవ్వుతల్లో వచ్చే లాభం ఎంత, కట్టే రాయల్టీ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాను. నేను మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి మీకు ఇవ్వబోతా ఉన్నాను. ఇవాళ ఒక న్యూ పాత్ర పద మైన్ 755 మిలియన్ టన్నులు, ఒక నైని బ్లాక్ 450 నుంచి 500 మిలియన్ టన్నులు. ఆల్మోస్ట్ ఈ 2 మైన్లనే తెలంగాణ మొత్తంలో ఉన్న రిజర్వుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే కొత్త చట్టం రాకుండా ఉండి ఉంటే, కేంద్రం అలకేట్ చేయకుండా ఉండి ఉంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మైన్స్ వచ్చేది కాదు. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మైన్స్ ఉన్నాయి, ఇంకో 4 మైన్స్. అది ఆ 4 మైన్స్ KK6 శ్రావణపల్లి, అదేవిధంగా KOC3 సత్తుపల్లి బ్లాక్. ఈ డీటెయిల్స్ దీనికి 2019 లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి కానీ ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు, ఈ గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి ఈ 4 మైన్లు మాకు కావాలని చెప్పి ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకొని ఉంటే ఎక్కడో ఒరిస్సాలో అలకడి చేసినటువంటి సందర్భం ఉండగా తెలంగాణలో ఎందుకు అలకడి చేయరు, ఎక్కడ కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకోలేదు, ఇది సత్యం. కానీ 2019 తర్వాత ఇవన్నీ ఓపెన్ యాక్షన్కి వచ్చినాయి. ఎవరు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ మైన్స్ని దరఖాస్తు ఎవరు చేసుకోవడం కారణంగా ఓపెన్ యాక్షన్ కోసం పోయింది.
ఓపెన్ యాక్షన్ కోసం పోతే ఎన్నిసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కూడా ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు, ఇంక్లూడింగ్ సింగరేణి. కానీ మొన్న ఈ నాలుగు మైళ్ళు మళ్ళీ లేటెస్ట్గా యాక్షన్ కోసం పోతే నాలుగిటికి నాలుగు టెండర్ ఫామ్లు కొన్నమాట వాస్తవం సింగరేణి. కానీ టెండర్ ఫామ్లు సబ్మిట్ చేయలేదు. ఒకటే ఒక కంపెనీ, అది మొన్న చెప్పినట్టుగా ఈ అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి వాళ్ళకు ఒక్క మైన్ వచ్చింది, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఒకటి వచ్చిందా అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే అలొకేషన్ కోసం దరఖాస్తు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ మాకు ఇయ్యలేదు అనేటువంటి మాట, ఇది తప్పుడు సంకేతం పోయే ప్రమాదం ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాంటి చౌకబారు ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఇంకొక మాట అంటున్నాగా, ఈ సమాచారం అంతా కూడా మీకు ఇస్తా. నేను స్టేట్ గా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, సింగరేణి కంపెనీ అసలు కోల్ మైన్ సిస్టమ్ ప్రైవేటైజేషనా సింగరేణి ప్రైవేటైజేషనా? ఏది ప్రైవేటైజేషన్? మీరు తప్పుడు, సింగరేణి మొత్తం ప్రైవేట్ చేసేదైతే ప్రైవేట్ చేయన్నా, మీరు నడపనా అనేది మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్నదాన్ని సింగరేణి కోల్ మైన్స్ ప్రైవేటైజేషన్ అనేటువంటి మాట 100% తప్పు. ఇవాళ తెలంగాణ ప్రజలారా, సింగరేణిలో పనిచేసిన కార్మికులారా, ఈ తప్పును తప్పకుండా తిప్పుకొట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, నేను చాలాసార్లు చెప్పిన తెలంగాణ వచ్చేనాడు 63,000-64,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిలో 51 మిలియన్ టన్నులున్న బొగ్గు ఉత్పత్తి 64 మిలియన్ టన్నులకు పెరిగింది. 64 మిలియన్ టన్నులు పెరిగిన తర్వాత ఉద్యోగుల సంఖ్య పెరగన్నా తగ్గన్నా? కానీ ఇక్కడ తగ్గింది. 63,000-64,000 ఉన్న మంది కార్మికులు 43,000 మందికి పడిపోయినమాట, వాస్తవమా కాదా? తెలంగాణ వచ్చేనాడు 20,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నటువంటి సింగరేణి 30,000 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగినమాట, వాస్తవం కాదా? ఒకనాడు ప్రైవేట్ కాంట్రాక్టర్లకి కేవలం మట్టి మాత్రం వాళ్ళు తీసేసేది, బొగ్గు అంతా కూడా సింగరేణి తీసేది. కానీ వాళ్ళ బొగ్గు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, మట్టి కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ఒక మాట చెప్పండి, దాదాపు 3 మైన్స్ ఇవాళ 3 మైన్స్ దాదాపుగా ఒక్క దగ్గర కూడా, భూపాలపల్లిలో ఉన్నటువంటి ఒక మైను, శ్రీరాంపూర్లో ఉన్న ఒక మైను, తర్వాత మణుగూరులో ఉన్న ఒక మైన్, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్ ఈ 3 జాగాలు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైన్లు 100% ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన మాట వాస్తవం కాదా? నేను పేపర్ మీకు ఇస్తా, మొన్ననే ఆర్థిక ప్రగతి అనేటువంటి కొన్ని బుక్కులు వస్తూ ఉంటాయి, దాంట్లో సింగరేణి బుక్ కూడా ఒకటి ఉన్నది. సింగరేణికి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక రకాల అవార్డ్స్ వచ్చినాయని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, ఇంత ఎఫిషియన్సీ ఉన్న కంపెనీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, ఇంత రిచ్ కంపెనీ, ఇంత గొప్ప చరిత్ర కలిగిన కంపెనీ, ఎందుకు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ నాకు చేత కాదు, నేను చేయనని చెప్పి ఆశించింది. నేను స్వయంగా కొట్టాను, టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజశేఖర రెడ్డి గారు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చిన్నాడు, ఇది తప్పు, వద్దు, ఎట్లా ఇస్తారు మీరు, దీంట్లో 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి కొట్లాడిన నా రికార్డు, నా స్పీచెస్ ఇవాళ అసెంబ్లీలో రికార్డులలో ఉంటాయి. రోషే గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రోషే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మిక సంఘాలని కూడా నొలి చేస్తే, నాలాంటి వాళ్ళని నొలి చేస్తే, రోషే గారు స్వయంగా దాన్ని రద్దు చేశాడు. ప్రైవేటర్లకు ఇవ్వద్దు, సింగరేణి మాత్రమే ఆ పని చేస్తుంది. ఎందుకంటే జెన్కో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు తెలుసు, జెన్కోకు బొగ్గు తీసిచ్చే బాధ్యత సింగరేణి చేస్తా అని చెప్పి స్వయంగా ప్రకటించి రద్దు చేసిన వ్యక్తి అన్నాడు రోషే గారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం గారు ఏం చేసిండు కేసీఆర్ గారు? ఆనాడు రోషే గారి చెప్పిన మాటని, ఇచ్చిన పేపర్ని పక్కకు నెట్టి సింగరేణి కంపెనీ ఈ బొగ్గు తీయలేదు, ఇది 40 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది, ఇది నాణ్యత లేదు బొగ్గు అని చెప్పి రాసిండు. ఎంత అన్యాయం అంటే 40 మిలియన్ టన్నులు కాదు, 90 మిలియన్ టన్నుల పైపడి బొగ్గు ఉంది. ఇలా మొత్తం మైన్లలో అతి క్వాలిటీ బొగ్గు ఎక్కడ ఉందంటే ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్లో ఉంది. ఆ బొగ్గు తీస్తున్న కంపెనీ ఏఎంఆర్ కంపెనీ. మరి ఏఎంఆర్ కంపెనీ ఇలా మొత్తం చుట్టంతా కూడా సింగరేణి కార్మికులు, సింగరేణి మెషినరీ, సింగరేణి వ్యవస్థలు ఉన్నటువంటి అక్కడ ఒక ప్రైవేటు సంస్థ, ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ ఎట్లా వైబుల్ అయింది, సింగరేణి కంపెనీకి ఎందుకు వైబుల్ కాలేదు, దీని వెనుక ఉన్న మర్మం ఏంది అని చెప్పి అడుగుతున్నాడు.
मरमे अड़े रेडो मटना इवा राक मुदेमो ओपन कास्ट मैं बुंदल गड मार्चन स्पीचे उठाई केसीआर गार ओपन कास्ट मैं प्रभुत्पर एना मन एंक प्रईवेट काट्राक्ट की इतना दीन वन उन्ना मतलब इवा डिमेंड वीट पूर्ति स्थाई श्वेत पत्र विदा डिमेंड अंत का इंत बाधे वीर सिंगरणी कार्मिक मध्य मीटिंग स्पीच इच्छि ना सिंगरणी लक्षा इरवे वेल मंदिर कार्मिको लक्षला मंद वील अल्लुको जीवित ना नगरा उपी कूम मनगूर रामगुंडम अदे विधा मंचर इला पटाली डेवलपनी अमंटा पिल की उद्योग अवकाश कल अवसरमे आस्ट्रेलिया मैनिंग से अवसरमे इतर राष्ट्र को मैनिंग से आस्ट्रेलिया मैनिंग से देवड़े क्रोत उद्योग चूड़ देवड़े चवर की नईनी न्यू पात्र पद उदेशे नईनी अने को मैं सिंगरणी कंपनी अगर तव्वका बोग तीयक अड़कोड़ टेडर् प्राइवेट कॉन्ट्रैक्ट प्राइवेट कॉन्ट्रैक्ट टेडर पे टेडर पड़ते अभी इरव ईद संवस मुफ संवस टेडर अंत मूड ने ना नसम अड़ उ बोग रिजर्व बटी अगर एन संवसरा बोग तीय संवसम उ नईनी ब्लाक इरव ईद संवस बोग तीयी टेडर पीलिस्ते प्रईवेट कंपनी की इच्छा अंत पदमू ना दी पदको वाली पन्न वन तीस टेडर वे को कमटी उभ्यु पट्टी इधर वेल को स्का जो प्रधानमंत्री गार स्वयं दरखास्त दिन रद्द चुनाव नईनी ब्लाक रद्द वास्तव का चपेन इवा आ नईनी ब्लाक नी धैर्य नीक निजाइती प्रजाक सिंगरणि की लाभ जरूर उ चुकान पिल उद्योगे दिन वेंगरणि आदरण आती पेयन को न्यू पात्र पद दाने स्टार्ट को चात का डबू कोसम ककृति बटल एक् संपद डबूलटाई आ डबूल एक् दंडे आ डबूल एट एन कर्चे धर्मा एट चरबाले ओटल एट की आलोचन तप निजम आलोचन लेकिन मल्ल डिमेंड इवा सिंगरणि मूड मैं वात प्रईवेट काट्राक्ट तवट वास्तव का रेडो नईनी ब्लाक प्रईवेट काट्राक्ट मैं टेडर पीट वास्तव का मूडवदी दरखास्त वास्तव का सिंगरणि कंपनी आ लोट्स मेकिस्ता चाल रिचेस्ट कंपनी अट वाल नोट इक उ डिस्कम डिस्कम ब्लाक आंध्र प्रदेश अब बाहर असल आ संस्थले दिवाती आ बाल वील को सिंगरणि वास्तव में सिंगरणि बाल को वीलू डबूल पे चेयक बाल रूप में सिंगरणि की रिचेस्ट संस्था सिंगरणि डिस्कम यानी डिस्कम यानी लेकिन आ पवर फाइनेंस कॉर्पोरेशन तेलंगाना पवर फाइनेंस कॉर्पोरेशन एपी वील को डबूल पे चे कैपासीटी लेकिन सिंगरणि की बाल रूप में इच्छि डबूल डबूल पे चेयल अट्ला वील अट्नार तेलंगा डिस्कम पद पदार वेल कोवाले मत इरवे वेल को मैं मोदी चुप्तना दादाप इरवे वेल कोूपाल सिंगरणि की रावल बकाईल एवटे दी कारकलवर मेरे को सिंगरणि दादापू 1100 मेगावाट विद्युत उत्पत्ति आ करे वील के तेलंगा प्रभुत्तर जेनको की डिस्कम की अटने बोक्तर तेलंगाना राष्ट्र प्रभुत्व आध्न संस्थक जेनको बोक्तर बोग पैसल वीलू करंट पैसा इवक वाला दादा 20,000 कोट रूपये इवा सिंगरणि यजमा की सिंगरणि कंपनी डबूल रावाले अभी एपड़ी एट्लो वाले चेपाल अटने सिंगरणि कार्मिक पीएफ यानी जीपीएफ यानी जमा चुस्क पैसल आना एनआरसी तो ओपंद जमा चुस्क पैसल मैं डिपाजिटा मे रिचर्च कंपनी चुनाव इधे हास्यास्पद 100% सिंगरणि गोपतना का बाध्यता भारतीय जनता पार्टी की
సింగరేణి గొప్పగా ఎదగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు రుచిగా ఉండాలని, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, లాభాల పాటు నిలవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. దివాలా కంపెనీల గురించి ఏమైనా మాట్లాడుతూ కానీ రుచిగా ఉన్నటువంటి కంపెనీల గురించి మాట్లాడదు. కానీ ఏట్ల రాయితీ ఏలినాడు కూటరాయి తీసినట్టుగా ఈ సింగరేణితోటి విశాఖ స్టీల్ కంపెనీకి టెండర్లలో మేము పాల్గొంటామని చెప్పి నాలో డ్రామా ఆడింది. నేను అడుగుతున్నా, ఎందుకు కొనలేకపోయినావు, ఎందుకు వేయలేకపోయినా చెప్పి అడుగుతున్నాను. సింగరేణికి గంత రిచెస్ట్ సంస్థనే అయితే సింగరేణి విశాఖ ఉక్కు కర్మాగారం కొనగలిగేటువంటి స్థితిలో ఉంటే ఎందుకు టెండర్లు మీరు వేయలేదు, దానికి జవాబు చెప్తావా? నేను అవన్నీ పక్కకు పెట్టు. మా అశోధమ్మ మా ఎన్నుకున్నాడు కింద వెనుక ఆర్టీసీ పేద పిల్లలను బడికి తీసుకుపోయే ఆర్టీసీ, గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలకి అతి చౌకగా వాళ్ళు కూలి కోసం పట్టణాలకు పోయేటువంటి సంస్థ, పాలకు పాలమ్ముకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి, చిన్న చిన్న పనుల కోసం పట్టణాలకు పోతే వాడుకుంటారు ఆర్టీసీ. ఆర్టీసీ ఎప్పుడు లాభాల కోసం పెట్టబడ్డ సంస్థ కాదు, ప్రజల వెల్ఫేర్ కోసం పెట్టబడ్డ సంస్థ. ఇవాళ కాళ్ళు లేని వాళ్లకు, నడుము లేని వాళ్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, చదువుకున్న పిల్లలకి పాసులు ఇచ్చే సంస్థ. అట్లాంటి ఆర్టీసీ ఇవాళ 9,000 బస్సులు ఓన్ బస్సులు ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి పుణ్యమా అని 4,000 బస్సులు కథమైపోయింది. 5,000 బస్సులు మాత్రమే ఉన్నాయి, ఇవాళ సొంత బస్సులు 5,000, మొత్తం ప్రైవేట్ బస్సులే ఉన్నాయి. అంత పాడుపడ్డ బస్సులు, ఎక్కడ పడితే అక్కడ బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి, టైర్లు పగులుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. ప్రజల ప్రాణాలను హరిస్తున్నప్పటికీ కూడా కళ్ళప్ప నుంచి చూస్తుండే తప్ప, ఓ 1,000 బస్సులు, 2,000 బస్సులు, 5,000 బస్సులు, ఓ 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇచ్చి కొనిచ్చే ప్రయత్నం మాత్రం చేస్తలేడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి విశాఖపట్నం గురించి ఆలోచిస్తున్నావు కదా, ఈ తెలంగాణ గడ్డ మీద పేదలకు అండగా ఉండే ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేయి. ఆ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు పిఆర్సీ ఇవ్వకుండా వాళ్ళ కళలో మట్టి కొడుతున్నావు కదా, వాళ్ళకు 2,000 కోట్లు, 3,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పుకుంటున్నాను. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్లతో కేంద్ర ప్రభుత్వం దాన్ని పొడిదరించింది. నేను మాట్లాడుతున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నేను కొట్లాడినా టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కొట్లాడినాం. అనేది పెద్దన్న పాత్ర పోషిస్తుంది, చెరుకు పండించే రైతాంగానికి అండగా ఉంటుంది, ధర నిర్ణయించడంలో దీన్నే అనుసరిస్తారు. మీరు ఇది మెట్టుపల్లిలో కానీ జైరాబాద్లో కానీ మూసివేయొద్దని చెప్పి చెప్తే ఆనాడు కొట్లాడింది మేము. కానీ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆవునొక్కటి కూడా ప్రైవేట్ నడిచేది కూడా బొండిగా పిసికి దాన్ని కథం పట్టించి ఇవాటి కూడా చెరుకు రైతాంగం అంతా ప్రతి సంవత్సరం పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీని మాత్రం కాపాడే ప్రయత్నం చేయాలి. నేను అడుగుతున్నాను ఎప్పుడో ఐడిపిఎల్ కంపెనీని మళ్ళీ పునరుద్ధరించండి, ఆల్విన్ కంపెనీ పునరుద్ధరించండి, అజంజాయ్ మిల్లును పునరుద్ధరించమని చెప్పి అడుగుతాను. నీ కళ్ళ ముందు ఇది అవసరం ఉంటుంది, వాటిని మాత్రం నువ్వు పునరుద్ధరించట్లేదు. మీరు మాట్లాడతారు కేంద్రం పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా అమ్ముకుంటుందని చెప్తున్నాం. మరి మీరెక్కడ, మీరేం చేస్తున్నారు? ఆర్టీసీ మనది కాదా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ మనది కాదా? అజంజాయ్ మిల్లు మనది కాదా? చివరికి ఈ కంపెనీ దేవుడు పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నీ కూడా గుంజుకొని 300 గజాలు ఇస్తాం మీకు ఎకరానికి, 400 గజాలు రూపాయలు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పేదల భూములను అమ్ముకుంటున్నమాట వాస్తవం కాదా? నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా, సింగరేణి ప్రైవేటైజేషన్ శుద్ధ అబద్ధం, పచ్చి మోసం. ఇలా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ ప్రైవేటైజేషన్, మైన్లలో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చే విధానం రద్దు కావాలి. ఇవాళ నా కార్మికుడికి 430 రూపాయలు ఇస్తున్నాడు డైలీ బేస్ కింద రాష్ట్ర ప్రభుత్వ చట్టం అని చెప్పి, అదే కోల్ ఇండియా 930 రూపాయలు ఇస్తుంది. అయినా నీకు దమ్ముంటే కార్మికుల సేస్ కోసం ఆలోచించు, నువ్వు ఆలోచించవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ గురించి నువ్వు తీర్మానం చేసి పంపించరు. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం, ఇలా కోల్ ఇండియాలో కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితే మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఉన్నది, కానీ సింగరేణిలో మాత్రం కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది రీఎంబర్స్మెంట్ లేదు. నువ్వు చెయ్యి. ఇప్పుడు ఇన్ని పాలసీలు చేస్తున్నావు కదా, అంత నీ చేతిలో ఉంది కదా, సింగరేణి నేను అంటున్నావు కదా, మరి ఎందుకు మీరు ఒక తీర్మానం చేసి పంపించి ఊకున్నావు? పోయి కొట్టాడు. సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపు 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయలు రాయల్టీ పోతుంది. ఆల్మోస్ట్ 4,000 కోటి రూపీస్ ఫర్ ఆనం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం.
కేంద్ర ప్రభుత్వం అంతే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చే ఆదాయంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఈ 9 సంవత్సరాల్లో 18,700 కోట్ల రూపాయలు పైచిలకు మళ్ళీ ఇక్కడే వచ్చేసుకున్నారు. వాళ్ళ రిపోర్ట్ అంతా కూడా ఇస్తాను, నేను ఇచ్చేది కాదు. వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రచురించినటువంటి ఆ బుక్ లో మీకు అవన్నీ కూడా ఇస్తా. అందుకని నేను మళ్ళీ ఇట్లాంటి చౌకబారు ప్రచారాలు చేయకండి, ప్రజల్ని తప్పుదో పట్టించకండి. ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నది మీరే. అందుకని తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని కోరుతున్నా. తెలంగాణ బొగ్గని కార్మికులారా మన కళ్ళల్లో మట్టి కొడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటన్నిటిపైన ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెల్లేస్తాను. ఇష్యూ నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నడు కోల్ మినిస్టర్ కూడా వచ్చి చెప్పండి, ఇక్కడ ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పిన తర్వాత, ఇంకా కోల్ మినిస్టర్ గారు కాదు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పింది కదా, ప్రైవేటైజేషన్ శుద్ధ అబద్ధం అని చెప్పిండు. మిగతా హాస్పిటల్ అంటే పోవాలి, వీళ్ళు మాట్లాడుకోవాలి, పోవాలి కదా వీళ్ళు. వీళ్ళు తీర్మానం చేసి పంపిణీ అసెంబ్లీలో సింగరేణి కార్మికులు వాళ్ళ జీవన మరణ సమస్య ఉంటుంది కాబట్టి, రిస్క్ లో పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి. ఎందుకంటే ఆర్మీకి ఎట్లయితే రద్దు చేసిందో వాళ్ళు రద్దు చేయాలి. కోల్ ఇండియాలో ఏం మరిసిపోయింది ఉంది, మరి మనం కూడా ఇచ్చుకోవచ్చు కదా ఇంత రిచ్ కంపెనీ అయినప్పుడు. రెండవది కోల్ మినిస్ట్రీ దానికి ఒక చట్టం ఉంది, దాని చట్టం ప్రకారం ఫాలో అవుతుంది. మీకు తెలుసు, మీకు కమిటీ ఇస్తాను నేను పేర్లు, కమిటీలో ఎవరెవరు ఉంటారు మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ దానికి ఎంపీ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు మొన్నదాకా 7 సంవత్సరాలు అన్నాడు, అసలు నిబంధనలకు విరుద్ధం. జనరల్గా సీఎండీ అంటేనే 3 ఏళ్ళు కంటే ఎక్కువ ఉండదు, కానీ 7 ఇయర్స్ ఉంచుకున్నాడు. అన్ని రకాల అతిక్రమణలకు పాల్పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వము, దాని మీద సంపూర్ణంగా పెత్తనం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము, దాన్ని పిండుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, కానీ దాన్ని బాగు చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కాదు. నేను ఒకటే, సింగరేణి ఒక సంస్థ సపోజ్ టెండర్లో పాల్గొనదు అనుకోండి, ఏ ఆదాయం లేకపోతే ఇంకోరు భయపడేది కదా సింగరేణి సంస్థ. చెప్పండి, మేము దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల పరిధిలో సంస్థలు ఉంటాయి. సింగరేణి మా దగ్గర ఉంది, మానంది కోల్డ్ ఫీల్డ్స్ ఒరిస్సాలో ఉంది, గుజరాత్ మినరల్స్ అక్కడ ఉంటున్నది, మేజర్ మినరల్స్ ఓపెన్ యాక్షన్ పెడుతుంది. ఓపెన్ యాక్షన్లో ప్రభుత్వపరమైన సంస్థలు వేసిన తర్వాత ప్రైవేట్లకు ఇచ్చే ఆస్కారం ఉంటుందండి ఓపెన్ దాంట్లో. ఒక కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేవు కదా, మట్టిగా మాట్లాడడం కాదు కదా, ఎట్లిస్తే చెప్పండి. 216 మైళ్ళు యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు కట్టబెట్టిందని చెప్పి నేను తప్పట్లే, సుప్రీంకోర్టు తప్పట్టింది, సుప్రీంకోర్టు తప్పట్టింది, క్యాన్సిల్ చేసింది, పార్లమెంట్ కొత్త చట్టం వచ్చింది. నోనో ఎవరికైనా ఫ్రీ అనేది వీళ్ళు ఓపెన్ యాక్షన్లో అలకేషన్ చేసే సిస్టమ్ ఎక్కడిది. ఇంకా ఎవరు కావాలన్నా ఓపెన్ యాక్షన్లో పాల్గొనవలసిందే, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, రేపు సింగరేణి కంపెనీ కావచ్చు. వచ్చే రాయల్టీ ఎవరు తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వంద శాతం. నేను ఇప్పుడు నేను ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నిటితో కూడిన ఒక ఉత్తరం రాస్తాను చూస్తున్నా. నేనే మొత్తం దీని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్, వాళ్ళు కనుక రాకపోతే డీటెయిల్డ్ రిపోర్ట్ని పంపింది. సింగరేణి ప్రైవేటైజేషన్ చేస్తున్నది వాస్తవమా చెప్పమని చెప్పండి. అంతే, కోల్ మైన్స్ పొందాలంటే ఆక్షన్లో పాల్గొనే మాట వాస్తవం. ఎప్పుడు వచ్చింది, 2010లో చట్టం వచ్చింది, దానికి ఎవరు మద్దతు ఇచ్చిండ్రు, టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, అది మర్చిపోవద్దు. పూర్తి మెజార్టీతో పార్లమెంట్లో ఆమోదం పొందబడ్డ చట్టం సిఎంఎస్పి. వాళ్ళు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిందే కదా, అంతిమ న్యాయం ఎంత ఎవరు ఉంటారు, వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం, అంతిమంగా జడ్జ్ చేసుకునే ప్రజలు. మీకు వాళ్ళని కూడా నోటీస్ ఇస్తా, వాళ్ళు ఎంత అబద్ధాలతో కూడినటువంటి ఒక నోట్స్ ఇచ్చిందో ఆ నోట్స్ కూడా ఇస్తారండి. మన నోట్స్ ఉంది, వాళ్ళు ప్రింట్ చేసిన నోట్స్ ఉంది, ఆ నోట్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారండి. మేము ఇచ్చిన నోట్స్, వాళ్ళు ఇచ్చిన నోట్స్, అది కూడా సరిపోతుంది మీకు సింగరేణి కంపెనీని ఏమవుతుందని. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇచ్చిన నోట్స్ కూడా సింగరేణి
మొత్తం సంస్థ ప్రైవేటైజేషన్ ఎక్కడ చెప్తలేరు వాళ్ళు ఇచ్చిన నోట్లో సింగరేణి కంపెనీ మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేటువంటి మాట ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు చెప్తుందల్ల ఏంటంటే మా గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి నాలుగు మైన్స్ మా గడ్డ మీద ఉన్న మైన్స్ మాకు ఇవ్వకుండా ఎందుకు ఓపెన్ యాక్సెస్ పెడుతున్నారు నేను అడుగుతున్నా ఓపెన్ యాక్సెస్ పెట్టే చట్టం 2017లో వచ్చినాడు నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా మరి నీవే పాల్గొని తీసుకోవచ్చు కదా టెండర్ ఫామ్ కొనుక్కునే మాట వాస్తవం కాదా ఎందుకు టెండర్లో మళ్ళీ పాల్గొంటలేవు చేత కాకనా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి తపన నీకుందా ఒకవేళ కొత్త చట్టం కనుక రాకుండా ఉంటే నీకు ఒరిసారా మైన్స్ వచ్చేదా ఆ మైన్స్ కెపాసిటీ దాదాపు 13-14 మిలియన్ టన్నులు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నిల్వలైతే ఉన్నాయో బొగ్గు నిల్వలు అంతకంటే ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్న రెండు మైన్స్ నీకు వచ్చినాయి అది గుర్తుపెట్టుకోండి ఇది కాదంటే చెప్పమని చెప్పండి వాళ్ళు ఇచ్చిన నోట్స్ చూపిస్తే నేను వట్టిగా బుకాయించే ప్రయత్నం చేయడం వట్టి బట్ట కాల్చి మీదేయడం అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం ద్వారా చెలమని అయ్యేటువంటి ప్రయత్నం చేయడం తప్ప నిజాయితీ లేదు వాళ్ళ దగ్గర వంద శాతం సింగరేణి కార్మికులని సింగరేణి కార్మికులకి మొత్తం తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది కేసీఆర్ ఏం హామీలు ఇచ్చిండు ఎట్లా ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఎట్లా వాళ్ళకి భూములు ఇస్తా అని చెప్పిండు ఎట్లా గొప్పగా తీర్చిద్దా అని చెప్పిండు ఎట్లా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అని చెప్పిండు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కట్టలే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలే సింగరేణి కార్మికులు పెద్ద భూములు ఏం పెద్ద పెద్ద ఎత్తున ఇవ్వలే వాళ్ళకేం వాళ్ళ సంఖ్య ఏం పెరగలే కార్మిక నియామకాలు కూడా అనేక రకాల అవకాశాలు లేదని చెప్పి ఆ వార్తలు వచ్చినాయి అది 17 పార్లమెంట్లకి ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో మంత్రులు పనిచేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా పార్లమెంట్ ప్రవాసీ యోజన పార్లమెంట్ ప్రవాసీ యోజన కింద అనేక మంది గౌరవ మంత్రులు ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేస్తున్నమాట మీకు తెలుసు నెలకు 3 రోజులు 4 రోజులు వచ్చి పనిచేసిపోతున్నారు అక్కడక్కడ వాళ్ళు కొంత కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు ప్రజలతో కలుస్తూ ఉన్నారు పార్టీని పురోగమించడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లనే అమిత్ షా గారికి కూడా ఇక్కడ వేసుకున్నారు కాబట్టి దాంట్లో భాగంగా అక్కడికి వస్తున్నారు అది దానికి సంబంధించినటువంటి మీటింగ్ అది చర్చలు నా బాధ్యత ఉంది నాది చేరికల కమిటీకి సంబంధించిన బాధ్యత 100% ఎవరన్నా వస్తా అనుకుంటున్న తోటి వస్తా అనుకున్న వాళ్ళు కావచ్చు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చిన్నపిల్లలు కదా రాజకీయ నాయకులు అనే వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటే బాగుంటుందో అట్లా ఆలోచిస్తారు వాళ్ళు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒకటి రేపు ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉన్నది రెండు కేసీఆర్ని ఓడగొట్టగలిగి ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అసెస్ చేసుకుంటారు 100% ఒకటి మాత్రం సత్యం రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పురోగమించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించారు కదా టీఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగండి మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి ఈ రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నదనం జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా ఎన్నికల తర్వాత పెట్టుకుంటారు కానీ వాళ్ళు నానానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉండదు తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందనే ఆలోచన ఉండదు నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరు ఆరోపణ చేయట్లేదు కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం దానికి లెక్కలు ఉంటాయా పత్రం ఉంటుందా దానికైనా ఎవిడెన్స్ చూపిస్తానా నేను చెప్పండి ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా 25 లక్షలు మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు ఇంకా నేను పోలింగ్ బూత్కు పోలేదు నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను నథింగ్ సీక్రెట్ ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం మనది ఎన్నికల కమిషన్ ఉన్నది అటానమస్గా పనిచేస్తుంది చర్యలు చేపడుతుంది కానీ నా హుజరాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు నీకు తెలుసు రోడ్ల మీదకి వచ్చిండు మునుగోడులో హుజరాబాద్లో పరాకాష్ట
ఎవరు ఎక్కువ పైసలుస్తే వాళ్ళకే ఓటేస్తాం ఎవరు చెప్పిండు మునిగోడు పైసలు చెప్పిండు ఊపని చెప్పిండు అవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఆ విషయం వారికి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇవాళ మనం చూస్తాను దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఏకాకిని చేయాలి అని చెప్పి అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఐక్యమవుతున్న తీరు మనం చూస్తా ఉన్నాం తీరు చూస్తా ఉన్నాం కాబట్టి అందరిని ఐక్యం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం మీకు తెలుసు మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ మీ ప్రశ్న నుంచి ఉన్నటువంటి వ్యక్తి వాటికనే మాట్లాడు కదా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఎక్సెప్ట్ బీజేపీ మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా నన్ను నాయకుడిగా ఎన్నుకోండి అని చెప్తున్నాడు అంటే అర్థమేంటి చెప్పండి అర్థమేంటి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఇంత తక్కువ కాలంలో గిన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి తెలంగాణపై సొమ్ము కాదా వీరు గుజరాత్పై దోసుకునేది ఆస్కారం లేదు వీళ్ళకు కర్ణాటకపై డబ్బులు సంపాదించే ఆస్కారమే తెలియదు సంపాదించాల్సి ఇక్కడే కదా కేసీఆర్ గారికి కార్మిక సంఘాల అంటే ఇష్టం ఉండదు మీకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ వీరే అశ్వత్థామరెడ్డిని డిస్మిస్ చేసే అంటే కార్మిక సంఘాన్ని రాజీనామా చేసేంత వరకు కార్మిక సంఘాన్ని అబాలిష్ చేయనంత వరకు ఈ ఆర్టీసీని కాపాడడానికి బ్రహ్మదేవుడు కూడా లేడు అని చెప్పిండు అంతేనా అశ్వత్థామరెడ్డి గారు ఏం చెప్పిండు ఈ మొత్తం ఆర్టీసీ దివాలు తీయడానికి కార్మిక సంఘాలే ఈ కార్మిక సంఘాన్ని రద్దు చేసుకోండి అశ్వత్థామరెడ్డిని అందకెళ్ళి తీసేయండి చేస్తానని చెప్పినప్పుడు వాస్తవం కాదా సేమ్ సింగరేణిలో కూడా ఎప్పుడు నాకు తెలిసి నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు సింగరేణిలో ఒక మీటింగ్ పెట్టాడు కేసీఆర్ గారు మీకు కార్మికతో సంబంధం లేదు కార్మిక సంఘాలతో సంబంధం లేదు మీకు తెలియదా మీకు మీకేం సూది పార్టీలు దబ్బడికం పార్టీలు ధర్నాలు చేసే పార్టీలు అస్తమాన నెగిటివ్గా మాట్లాడే పార్టీలు ఉంటాయని చెప్పే కదా ఈ ధర్నా చౌక ఎత్తేసింది ఉంటాయని చెప్పే కదా ఈ అశ్వత్థామరెడ్డిని అలకలు తీసేసి దాకా పట్టుబట్టింది ఉంటాయని తెలిసే కదా సింగరేణిలో కూడా ఎలక్షన్ జరపండి కేసీఆర్ గారికి మూడు అంటే ఇష్టం ఉండదండి ఒకటి వాస్తవాలు మాట్లాడటం ఇష్టం ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ చైతన్యం అంటే ఇష్టం ఉండదు నెంబర్ టూ పోరాటాలు అంటే అసలే ఇష్టం ఉండదు ఈ మూడు ఉండదు వారికి పోరాటం అన్నా సంఘటిత శక్తి అన్నా చైతన్యం అన్నా పడదు కేసీఆర్ గారికి నేనే ఇచ్చేవాడిని మీరంతా పుచ్చుకునే వాళ్ళు అనే రిలేషన్ ఉంటుంది యజమాని బానిస అనే రిలేషన్షిప్ ఉంటుంది నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.